నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటిదాకా దాడులు చేసిండ్రు. ఇతర రాష్ట్రాలల రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ తిరిగే 15 బస్సుల్ని సీజ్ చేసిండ్రు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పాండిచ్చేరి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తెలంగాణలో తిరుగుతున్న బస్సులు 300కు పైగా ఉన్నట్లు రవాణా అధికారులు అనుకుంటున్నారు. ఎంత పెద్దోళ్ల బస్సులైనా వదలొద్దని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి బస్సులన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఆదేశాల మేరకు నిన్న 15 బస్సులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులు అరుణాచల్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకొని అటు ఆంధ్ర తెలంగాణలో తిరుగుతున్న బస్సులు మన తెలంగాణకు వచ్చే బస్సులన్నీ కూడా సీజ్ చేయమని చెప్పినాం. మా అధికారులందరూ కూడా రాత్రి చెక్పోస్టు దగ్గర సీజ్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంలందరికీ కూడా ఆర్టీసీ ఆర్ఎంలకు ఆదేశాలు ఇచ్చినాం. ప్రజలకు ఇబ్బంది కాకుండా సీజ్ చేయగానే ప్రజలు కూడా వారు ఏ ప్రదేశాలకైతే పోతారో అక్కడ ప్రజలకు చేరవేయాలని చెప్పి కూడా బస్సులు కూడా పెట్టడం జరిగింది.